श्रीवारी भक्त संकल्प चुकी तम तम गोत्रनाम दैव भार्य भर्त पिल प्रार्थना श्रीवारी संकल्प श्रिय कांताय कल्याण निधये निधयेत्तिनाम श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः शुक्लाम भरदरम विष्णुम शशिवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत् सर्व विघ्नोप शांतये यस्य द्वरदम वक्त्राद्याः पारिषद्याः परस्वदम विघ्नं निघ्नन्ते सततं विश्वक्षेणं तमाशे श्रोत स्मार्त आदिगं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः श्रुति स्मृति नदीपूर्णं शास्त्र कल्लोल संगुलं विष्णुभक्ति उदकं शुद्धं वंदेशे विघ्नोद्भवं श्री गोविंद 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 अध्यक्षे भगवतः महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथमपादे जम्बोद्भेपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यवहारिक प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोः शुभकरणं एवंगुणं विशेषेण विशिष्टायां अस्यां शुभदिदौ श्री भगवत आज्ञया भगवत कैंगर्य रूपम श्रीमन्नारायण प्रीत्यर्थम गोत्रोद्भवस्य मेरे गोत्र पेर पिल्लल पेर चेप्पुकोवालनि प्रार्थना धर्मवत्रे समेतस्य मम सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणां अभिवृद्ध्यर्थं इष्टकाम्यार्थं सिद्ध्यर्थं चिन्तित मनोरथ अवाप्यर्थं अरोह दृढगात्रधाम वज्र शरीरधाम सिद्ध्यर्थं समस्त सर्व आनुकूल्य फल अवाप्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ
సిద్ధార్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ అవాప్త్యర్థం సర్వ ధనధాన్య సమృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాః నిత్య నివాస సిద్ధ్యర్థం రాజద్వారే సర్వ ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవదః నారాయణస్య శ్రీయప్పదేహ పురుషోత్తమస్య శ్రీభూమి నీలాం సమేతస్య శ్రీమతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైఖానస భగవత్శాస్త్ర మార్గేన కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణ అర్పణమస్తు ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రతీకగా ఉన్న మలయప్ప స్వామివారికి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు నిత్యోత్సవంగా జరిగేటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో విశేషమైనటువంటి ఉపచారాలను స్వామివారికి అమ్మవార్లకు సమర్పిస్తూ, శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవ సేవలో కైంకర్య పరులు ఇప్పటి వరకు స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని సవినయంగా మనవి చేస్తూ, భక్తుల యొక్క గోత్రనామాలను స్వామివారి పాదాల చెంత ఉంచి, ఆ గోత్రనామాలను వారి చేత పలికించి స్వామివారికి వారి వారి సంకల్పాలని విన్నవించారు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు జయా సూత్రవతి సమేతంగా కళ్యాణ మంటపానికి వేంపు చేస్తారు. ఆ తదుపరి కళ్యాణ దేవతలు, బ్రహ్మాది దేవతలు, సమస్త దేవతా పరివారమంతా కూడా స్వామివారి కళ్యాణోత్సవానికి తరలి వస్తుంది. తిరుమలలో ప్రతినిత్యము జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వామివారికి అన్ని ఉత్సవాలు నిర్వహింపబడతాయి. భగవాన్ వికనస మహర్షి విష్ణుమానసపుత్రుడుగా ఆగమ శాస్త్రాలలో చెప్పబడుతుంది. ఈ భగవాన్ వికనస మహర్షుల వారి చేత మనకి తెలియజేయబడినటువంటి శ్రీవైఖానస ఆగమోక్తంగా ఈ కైంకర్యాన్నంతా కూడా సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. మనందరం కూడా భక్తితో వేదమంత్రాలను ఆలకిద్దాం. గోవింద గోవింద. శేషాధరవాదరాహ శ్రీ
శ్రీనివాస స్వామిరహ వైవాహ మహోత్సవ మహంగం ఆలయ శుద్ధార్థం మండప శుద్ధార్థం ఉపాసనోక్త సండే పరిత్రణాదే ప్రభా శుద్ధార్థం బీజావరంభాంగం గురాప్రగం భాంగం బ్రహ్మారాధనంభాంగం మంగళ్యారాధనంభాంగం శుద్ధార్థం ఉల్లాహవాదనం గర్షే ఆదో నిర్విఘ్నభావాప్తర్థం ఆదో విషక్షణారాధనం గర్షే ఓం ధారా సప్త సుధమాడో దరత్సరత్సవర్వార్దేడో పద్ధాగార మండలే ఓంబో విశ్వక్ష బాబా యావే ఓంబవా దంత బాబా యుంగార బాబా యావే బోర్ బోర్ రవి బాబా యావే తత్ర సూత్రవది బాబా యావత్ర జయ బాబా యావే విశ్వక్షరస్య ఇదా వాదో
ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో వైఖానస కైంకర్య పరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించి తద్వారా స్వామివారి యొక్క ఆరాధనలో వినియోగింపబడేటువంటి సమస్తమైనటువంటి వస్తువులను ద్రవ్యాలను శుద్ధి జరిపించి అటు పిమ్మట సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కేవలం స్పర్శామాత్రంచే పాపాలన్నీ దగ్ధం చేసేటువంటి పర్వతము ఇది, పాపదాహకము అనేటువంటి వెంకట శబ్దము చేత వెంకటాచలముగా వెంకటాద్రిగా వెంకటేశ్వరుడుగా పిలిపించుకునేటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ఈ కార్తీక మాసంలో శనివారం నాడు ప్రత్యక్షంగా మనందరం వీక్షించగలగడం అన్నది మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం.
वेंकारो अमृत बीजस्तु कटमैश्वर्य मुच्यते अमृतैश्वर्य संगत्वात् वेंकटाद्रि रितिस्मृतः अनि वराह पुराणमुलो तेलियजेशारु। वेम अंटे पवित्रमैनटुवंटि अमृतमुगा కట అనగా అనంతమైన ఐశ్వర్యంగా అమృతమైన అమృతమయమైనటువంటి అనంతమైనటువంటి సంపదలకు నిలయమైన ఈ ఆనంద నిలయ దివ్య విమానం నుంచి స్వామివారి యొక్క వెంకటాచల పర్వతం మీద నుంచి మనందరం కూడా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవ సేవను ఎంతో భక్తితో వీక్షించగలుగుతున్నామంటే కేవలం స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మాత్రమే। सर्वपापानि वेंप्राहु कटस्तदाह उच्यते सर्वपाप दहो यस्माद् वेंकटाद्रि रित्यभूतंटू श्री वेंकटाचल महात्म्यंलो तेलियजेयबडिंदि। वेमंटे जीवुडु चेसिन पापालु, कटह अंटे समस्त पापालनु क्षणालालो दहिंचवेयगल पर्वतंगा ई वेंकटाचलं वर्णिंचबडिंदि। अंदुके वेंकटाद्रि पैन అడుగు మోపగానే మనము చేసినటువంటి సమస్త పాపాలు పటాపంచలయి ఆ వెంకటాచల పర్వతమే దానిని దహించి వేసి అద్భుతమైన పవిత్రమైనటువంటి పర్వతము కాబట్టే భగవానుడైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అలవైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులలో భక్తులను అనుగ్రహిస్తున్నారు। అదిగో స్వామివారికి జరుపబోయే రక్షా సూత్రధారణ కార్యక్రమం। ओम नमो वेंकटेशाय। क्षेत्राणां क्षेत्रमुत्कृष्टं तीर्थानां तीर्थमुत्तमं श्री वेंकटगिरिनाम क्षेत्रं पुण्यमहीतले सर्वपाप प्रशमनं सर्व पुण्य विवर्धनं क्षेत्रालोकेल्ला तीर्थालोकेल्ला गोपदि ई वेंकटाद्रि। ఈ క్షేత్రం సర్వ పాపాలను శమింపజేసి సమస్త పుణ్య సంపదలను కలగజేస్తుంది। ఈ క్షేత్రం యొక్క మహిమలు ఈనాటివి కావు। శ్వేతవరాహ కల్పము నుండి ఆయా యుగాల్లో శ్రీ మహావిష్ణు లీలా మానుష రూపుడై స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ పర్వతంపైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారు ఈ క్షేత్రంపైన నివసిస్తూ ఉంటారు। అందుకే శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహంబజే అంటూ ఋషులు కొనియాడారు। శ్రీనివాసుడు నిత్య కళ్యాణ చక్రవర్తి నిచోత్సవమూర్తి వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు కళ్యాణోత్సవ సేవ అభిజిత్ లగ్నంలో నిర్వహించబడుతుంది। స్వామివారికి ప్రతి ఉదయము నుంచి రాత్రి దాకా జరిగే ఎన్నో ఉత్సవాలు సుప్రభాతం తోమాల సేవ సహస్ర నామార్చన డోలోత్సవం వసంతోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఏకాంత సేవ లాంటి నిత్యోత్సవాలతో పాటుగా విశేష పూజలు అష్టదళపాద పద్మ
హిమారాధన సహస్ర కలశాభిషేకం తిరుప్పావడ సేవ పూలంగి సేవ శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలే కాకుండా రోహిణి ఆరుద్ర పునర్వసు శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు కోయిలాళ్వార్ తిరుమంజనాలు ఉగాది ఆస్థానాలు పద్మావతి పరేణోత్సవాలు వసంతోత్సవాలు జ్యేష్ఠాభిషేకాలు ఆనివార ఆస్థానాలు పవిత్రోత్సవాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిలిచి జరిపినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు పుష్పయాగాలు ఇలా సంవత్సరం పొడవునా స్వామివారికి ప్రతిరోజు ఉత్సవమే ప్రతిరోజు పండుగే ప్రతిపూట పాయసాలు పరమాన్నాలతో నివేదనలే లడ్లు వడలు పులిహోరలు దద్యోజనాలు నెయ్యి పొంగలి చక్కెర పొంగలి కదంబాలు దోశలు అప్పాలు జిలేబీలు తేనె తొడలు పోళీలు ఇలా రకరకాల ప్రసాదాలు స్వామివారికి నివేదించి భక్తులు పరవశిస్తుంటారు. ప్రతి పున్నమి నాడు స్వామివారికి గరుడ వాహన సేవ కన్నుల విందుగా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇన్ని ఉత్సవాలు స్వీకరిస్తున్నప్పటికీ స్వామివారికి అత్యంత ప్రియమైన సేవగా ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ కూడా అత్యంత ప్రియమైన సేవగా ఈ నిత్య కళ్యాణోత్సవ సేవను స్వామివారు తమ ఉభయ నాంచారులతో స్వీకరిస్తూ ఉంటారు. ప్రతిరోజు సంపంగి ప్రత్యక్ష ప్రాకారంలో గల శ్రీ వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో స్వామివారికి ఈ కళ్యాణోత్సవ సేవ గృహస్థులని సేవాకర్తలుగా గృహస్థులు ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు ఈ కళ్యాణోత్సవ సేవ జరుగుతుంది. భగవత్ కళ్యాణం అన్నటువంటి దానికి ప్రధాన ఉద్దేశం మానవాళి యొక్క యోగక్షేమాల కోసమే. యోగము అంటే కొత్తగా రావాల్సింది రావడం. అదేవిధంగా క్షేమం అంటే ఇప్పుడు ఎలా అయితే శుభంగా ఉన్నామో అలాగే కొనసాగడం. కళ్యాణం అంటే కళ్యం సుఖం అణయతి ప్రాపయతి ఇది కళ్యాణం. సుఖం కలిగించేది కళ్యాణం. భగవత్ కళ్యాణం జగత్ రక్షణకే కాబట్టి అదిగో జగన్నాయకుడైనటువంటి స్వామివారికి రక్షాసూత్ర ధారణ జరిపించారు కైంకర్య పరులు. స్వామివారి దక్షిణహస్తానికి జరిపిస్తున్నటువంటి ఈ రక్షాసూత్ర ధారణ కార్యక్రమంతో జాతి యావత్తుకి లోకాలన్నింటికీ కూడా సమస్తమైనటువంటి ఆపదల నుంచి భయాల నుంచి రక్ష లభించుగాక అంటూ స్వామివారిని అమ్మవార్లను ప్రార్థిస్తూ అదిగో జగన్మాతలైనటువంటి మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లకు జరిపించబోయేటువంటి ఈ రక్షాసూత్ర ధారణ ఎవరైతే భక్తి ప్రపత్తులతో కన్నుల పండుగగా వీక్షించగలుగుతారో ఎక్కడైతే భక్తి ప్రపత్తులు పరవశంతో భక్తుల మనసులు దొర్లాడుతుంటాయో అక్కడ అమ్మవార్ల యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వారి యొక్క హృదయాలను చేరగలుగుతుంది. స్వామివారు అక్కడ కైంకర్య పరులు అమ్మవార్లకు ఉపచారాలను సమర్పిస్తున్నారు. పెళ్లి కుమార్తెలుగా స్వర్ణ సింహాసనం పైన మనందరినీ కూడా అనుగ్రహిస్తూ మనకి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి జగన్మాతలు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు. ఒకరు జగత్తుని పాలిస్తూ పోషిస్తూ ఉంటే ఒకళ్ళు జగత్తుని నడిపిస్తూ ఐశ్వర్యాలను సౌభాగ్యాలను ప్రసాదించే తల్లిగా స్వామివారికి నిత్యాన పాయనులుగా స్వామివారిని అనుక్షణం అనుసరిస్తున్నటువంటి జగన్మాతలు ఇరువురు కూడా అక్కడ కైంకర్య పరులు సమర్పిస్తున్న ఉపచారాలను అర్ఘ్యపాద్య స్నానాది సమస్తమైనటువంటి ఉపచారాలను నమస్కారాలను స్వీకరిస్తూ తమ భక్తులకు తామే రక్షగా ఉంటామంటూ మనందరికీ కూడా తెలియచేస్తూ అదిగో ఆ రక్షాసూత్ర ధారణ తన యొక్క కుడి చేతికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ధరించబోతూ ఉన్నారు. కైంకర్య పరులు అమ్మవారికి ధరింపజేయబోతున్నారు. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా ఈ రక్షాసూత్ర ధారణ జరిపిస్తారు కైంకర్య పరులు. స్వామివారి యొక్క అనుగ్రహంతో అదిగో చల్లని తల్లి చేయి అనుగ్రహంతో మనందరినీ కూడా అభయముద్రతో మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వామహస్తానికి రక్షాసూత్ర ధారణ చేశారు. ఆ తల్లి చిరునవ్వులు చిందిస్తూ సుప్రశాంతంగా మనందరినీ రక్షిస్తానని మనందరికీ కూడా అభయప్రదానం చేస్తున్నారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి ఈ రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని కైంకర్య పరులు అదిగో జరిపిస్తున్నారు. మనందరం కూడా భక్తితో వీక్షిద్దాం. ఈ రక్షాసూత్ర ధారణ జగత్తుకి రక్షణగా జగత్తుని కాపాడాలి అంటూ వనమాలి గదీశాంఖి శంఖి చక్రీచనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. మనల్ని రక్షించేవాడెవడు, రక్షకుడెవడు అంటే
కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే. ఆ శ్రీమన్నారాయణుడే కలియుగంలో మానవాళిని కాపాడడానికి అలవైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో ఈనాడు కళ్యాణోత్సవ సేవను స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి స్వామి యొక్క అపారమైనటువంటి భక్త వాత్సల్యాన్ని మనం ఏమని కొనియాడగలం. కొండలరాయుడు కొండంత దేవుడు, అదిగో అక్కడ కైంకర్య పరులు కూడా ఈ శ్రీవారి కళ్యాణాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసేటువంటి శక్తిని తనకు ప్రసాదించమంటూ స్వామివారిని పరిపరి విధాల వేడుకుంటూ వారు కూడా ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండడం కోసం ఈ రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని స్వీకరించి వారు కూడా రక్షను స్వీకరించి స్వామివారి పాదాలకు నమస్కరించి ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియని సమంత్రకంగా వేదోక్తంగా వేదమంత్రాల ఉచ్చరణల నడుమ మంగళ వాయిద్యాల నడుమ సాక్షాత్తు వైకుంఠంగా తలపిస్తున్నటువంటి తిరుమలలో ఈ అగ్ని సాక్షిగా జరిగేటువంటి వివాహంలో వైవాహికోత్సవంలో స్వామివారు అగ్ని సాక్షిగా మనందరికీ రక్షకుడిగా నిలబడుతున్నాడు. అటువంటి స్వామిని ఎలుగెత్తి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనసారా పిలుద్దాం, కొలుద్దాం, తలుద్దాం, నిలుద్దాం. మై దేవాద్రవాయ దేవోదే దేవేశ్వరుడు ఉపవ్రాహేత్య ఉపవరాహేత్యగ్నిదాయ దక్షిణ
ब्राह्मण दे तेरे प्रजापति बाबा हयावे ब्रह्मांड बाबा हयावे इंद्र बाबा हयावे अग्नि बाबा हयावे सोम बाबा हयावे अग्नि उठा बाबा हयावे प्रजापति बाबा हयावे ब्रह्मांड बाबा हयावे इंद्र बाबा हयावे सोम बाबा हयावे मर्दा बाबा या रुद्रा बाबा या बाबा सरस्य वासविट बाबा यावे बृहस्पति बाबा यावे मित्र बाबा या वरुण बाबा यावे आदित्य बाबा या श्री बाबा या पुटार बाबा या रक्षा बाबा या रक्षा सुहा बाबा यावे अबाद रक्के बाबा या केशवान दाबा बाबा यावे सर्वदेव बाबा यावे प्रणाज टंडर वावे आदित्य अभ्याज टंडर वावे अश्वभ्याज टंडर वावे पोटाज टंडर वावे कक्षाज टंडर वावे कट स्वभाज टंडर वावे आभास ज्ञाज टंडर वावे के स्वभ्याज वे अभ्याज टंडर वावे सर्वदा वे अभ्याज टंडर वावे आज त्रिप्यदर्शी आवे चरो त्रिप्यदर्शी आवे अग्नि ज्योतिर से सविद शिस्वाहा अमृत सुबारणवधे अंधर संरक्ष अंधर धारा देह प्रत्यट संरक्ष प्रत्यट तारा देह चित्तवरा चित्तवत्र स्वर स्वाहा वक्पतिवरा तत्वत्र स्वर सर स्वाहा देवस्तावरा तत्थण वैत्र स्वर सर स्वाहा एक प्रवार कर्म बोर्ला वमदा गृहीता मूलाग्राप्य गृदंसर अक्षत आज्या चुरवे इंद्रा जरव कुबेराय ईशाला जरव अग्नेर जलवे शेर पापकार उदाहर उतमकार कृष्णकार धमकार आहार महादेवस्वाहा अग्निरोमाभ्या स्वाहा प्रजापते स्वाहा भ्रमणे स्वाहा इंद्रा स्वाहा वसभ्य स्वाहा वरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अभवस्वस्य वसविट्व स्वाहा भ्रते स्वाहा मित्रा स्वाहा ऋणा स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्य स्वभट्य स्वट स्वट होवा स्वाहा अवाधज्ञ स्वाज्ञ स्वभ्य देवेभ्य स्वाहा वसर्वदेवेभ्य स्वाहा द्रव्याभ्या धावित्रा गृहीत जुखा व्याघ्र जुहोदे वम भो स्वाहा वम भो स्वाहा वम भो स्वाहा वम भर्म स्व स्वाहा अजर्म गता हृदर्म गता हृदर्म गता धवल धप्राधा वे असया सोदा नारायण से अठे पदे मृणा तमस्य शेभो मणिला समय तुकलान लुगण ब्रह्मांड लड़ाई गस्य शेषा दवा श्री श्रीवास स्वामी वैवाह भव सगन्मांग आघार होम गणे मंत्र तंत्र स्वर वर्ण विधि विपर्यास न्यूनाद्रक्त प्रायश्चित्तार्थम् अतो देवादिवट्टवोम् गृषे अधिदानुल्लस्वा अनुदानुल्लस्वा अनुदानुल्लस्वा धवदौ धप्रद्वा
देवुडु देवियुनदे तेरदीयरे पूवुल दंडलु दीसी पूवुलीयरे మొకాలు చూచేరు కరు కరు దీర్ఘమాయ క్రోధవా
సుమంగళేర్యమో నిమాగం సమే ధమత్సద సౌభాగ్యవశేత్వాదాత్మ వివరేతర హిమాల్దమల్దమేద్వస్వపత్రాకృతవాహాంగురు తథాస్యా పుత్రాణాదే విపదమేక దశంగదే రోధరో రోజపాల స్వవర స్వభవాల కళ్యాణ ట్యాంగ్రగణ్యేష్ట్యాజదే ఇమాన్ జనధాకం సంగం లాలయదే ద్వాదశారత్రేరధరామోదే ద్వాదశమాసాత్ సంవత్సర సంవత్సరమేవావృందే మౌల్యేపదే ఊర్ధ్వకుంజాః ఊర్ధ్వమేవావృందే చిత్రానక్షత్రం భవదే చిత్రం వా ఏతత్కర్మ ఎతత్వమేతత్సమధ్యయే రోజరో రోజవార స్వపర స్వపాల కళ్యాణః బ్రహ్మదే తత్రగస్య మహర్షిణాం మధ్యే చిత్తాసనే కుసమయే సుమదేరయందః శ్రీసాత్రధార వికలం వికలోపనేంద్రం భోజా నమామి గుణే గుణం ప్రణ శ్రీవికృతే నమః అస్య శ్రీమదాది నారాయణస్య అదింద్యాభ్రహ్మానస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మాలాలాం మణేగోడ బ్రహ్మాండాలాం యగదమయ వ్యక్త మగధంగార ప్రదీయ ప్రజావాయ రాగాధాత్మకైరావృధే అప్పల్మగజ బ్రహ్మాండ మండలే ఆధారక్తోర్మానంద ప్రవేక్షరదాగరే స్వదద్దేవట్వామర ప్రేక్షదస్య అదల వితల సుదల రదాదల వహీదల సప్తవాదాశ్వాపరణే భోలాగ భోర్లాగ సువర్లాగ భగల్లాగ జలోలాగ సబోలత్త లోకాక్యోత్లాగస్య అదవాఘే మహాలాలాయమానస్య పడిరాజక్షేటస్య సహస్రపడామణ మండల మండలే అష్టదగ్ధండాదండాదంబిరే లోకాలోకాదలవలేదే లవణదాప్తే పురవదే జంబో ప్రక్షాదప్తర్భేమర్ధేపదే మాఘేంద్రాదే సత్మగుణాదే యామకోట పర్వదాదిట్టే ఇంద్రప్ప వండాద్దుగే అనిపురుడ కింపుర ఐరావదాలాం ఇంద్రప్పస్స వడగ పాలెల్ల సోలహే పంచాసత్వాద విశ్వేల్ల భవండలే అఖండాద్దుగే జంబోద్భేమే భారతవర్ణే భరతఖండే దండఖాళ్ళే ప్రజాపతి క్షేత్రే సమభూమత్రేకాయా శ్రీవంగాగ్బాఘే కిట్టా కావేర్యాన్ మధ్యప్రదేశే శ్రీ ఆజవరాగ క్షేత్రే వెంగళాచలే దదభోర్వేణాం దదావరేణాం సద్భంశ్యాలాం పుత్రాణాం చిరకాల విత్తీర్య ఆవాద ప్రమాద సంవాద వైకుంఠాక్కు లోకేణ సారోప్య సామీప్య సాయుధ్య పదై వాక్మాద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం తదల్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విధానైర్ నానావిధ శాస్త్రోక్త మార్గైర్ వేదోక్త మార్గైర్ విహృదోక్త ప్రకారైర్ పరీదోక్త ప్రకారైర్ యమాధ్ర కన్యాదామణ ప్రాప్త్యర్థం కన్యాదాలంకారయ్యే అస శ్రీమదాది నారాయణస్య అడగకోటి బ్రహ్మాండ నాయకస్య అడల్లవల్లాడగల గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంకరదా పద్మాంగ కోణసూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖార్ధ ఆగమాక్త ప్రకారేణ ఆంగీర్ధ భారత్పత్ భారద్వాజ త్రయాడయ ప్రణాళ భారద్వా గోత్రోద్భవస్య పంచమద వేదేల ప్రవర్తమానస్య పరత్వస్వావధానస్య మమద ప్రమాదేవస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణోన ప్రే ఆంగీర్ధ భారత్పత్ భారద్వాజ త్రయాడయ ప్రణాళ భారద్వా గోత్రోద్భవస్య జగత్కాళబోధస్య బుణ ప్రతిభిగమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణాప్యాదివదాత్ ఉత్పశోధవస్య భగవద సంఘావతారస్య శ్రీ మహావిష్ణో పరమాదుదేవ సంబణ పౌత్రాయ ఆంగీర్ధ భారపత్ భారద్వాజ త్రయాణయ ప్రవరామద భారద్వా గోత్రోద్భవస్య సంవత్సరస్య అర్చావతార ప్రద్యమ్నావతారస్య శ్రీ మహావిష్ణో ఆధిరామణ పుత్రాయ ఆంగీర్ణ భారపత్ భారద్వాజ త్రయాణయ ప్రవరామద భారద్వా గోత్రోద్భవాయ భక్తలాగ పరిమాణనాయ కిరీటకార కయోర దివ్యావణ ఊడిదాయ ప్రమల్ల భారిజాదాయ కౌస్తవాలంకృతాయ దివ్య పీతాంబృతాయ దివ్య మాల్లోక సోమిదాయ ద్వితావతారాయ స్వర్ణ గణవాగణ రూఢాయ అచందాద్వైతయౌవన స్వభావలాగల్య యోజోమయ రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనో అఖిలలోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్ర మగన దాధోజాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ విగ్రహ సామాదవళ
సకల వేదాధ్యాయులే భాగోత్సవ ఆప్లవాల ఉంజాలయ ప్రవరాల భాగవతోత్ర ద్వవే సర్వాలంకారమతే శ్రీ మహావిట్టో శ్రతాంగద కయోర పదరవిందాం శ్రీ మహావిట్టో పక్షస్థల నివాదరే అతి సౌందర్యమధే ఆనందగుణాత్మికాం ఇమౌ శ్యామలాంగే ఉతోళయ నక్షత్రే కళ్యాణోహో జాతాం అయాలిజాం భగవత్ సంకల్పనయాం ఇమాం శ్రీదేవీ నాంనే ఇమాం కళ్యాం ప్రణీమహే దాస్యావే దృగ్యసమాదరవణ సకల వేదాధ్యాయరే కాశోత్సారిద్రత్రాణ ప్రమాణవిద కాశోత్రాద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో స్రత్రాంగద ఖేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనంద గుణాత్మికాం ఇమౌ శ్యామలాంగే రవదే నక్షత్రే మిడరాధో జాతాం అయోనిజాం కశ్యప ప్రజావదే సంకల్పదరయాం ఇమాం భూదేవీనాంనే ఇమాం కళ్యాం ప్రణీమహే దాస్యామే కళ్యాణ కళమల్లాకళారోధ దాస్యామిష్టమేవభ్యం బ్రహ్మలోకేదగణ్య కళ్యాణ దురంగ శ్రీలాగవేదే ప్రజాస్వృత్తిమానందాజయవా మోద ప్రమోదానంద పుట్టయోర్నిగతత్సవ శ్రుత్యవకామస్య ద్రవ్యాలే దక్షిణాణ ప్రదగ్రగే ఓం నమో వెంకటేశాయ దర్శయన్ పాణినైకేన దక్షిణేన వృషాకపిః పదపద్మం సురారాధ్యం గతించ పరమామృణాం కఠిన్యస్తకరేణాపి నిజ పాదాబ్జగామినాం నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ విరాజతే వెంకటేశః సమ్రత్యపి రమాపతిః. భవిష్యోత్తర పురాణంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వివరిస్తూ చెప్పినటువంటి శ్లోకమిది. పరమాత్మైనటువంటి పరంధాముడైనటువంటి శ్రీవేంకటేశ్వరుడు కుడి చేతితో దేవతలకు కూడా తన పాద పద్మాలు పూజింప తగినవి కాబట్టి మనుష్యులకైతే అది ఉత్కృష్టగతిని కలగజేస్తుందని తెలియజేస్తూ, నడుముకు ఆనించుకొని ఉన్నటువంటి చేతితో ఎవరైతే తన పాదారవిందాలను ఆశ్రయిస్తారో అటువంటి మానవులకు ఈ సంసారం కేవలం మొలలోతుగా మాత్రమే ఉంటుందని తెలియచేస్తూ, కొండపైన భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారు విరాజిల్లుతూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అంగంగా కైంకర్యపరులు ఇప్పటి వరకు కూడా తాళపాక వంశీకుల చేత నందకాంచాత్మజుడైనటువంటి తాళపాక అన్నమాచార్యుల చేత ప్రారంభింపబడినటువంటి ఈ కళ్యాణోత్సవంలో ఇప్పటికీ కూడా కన్యాదాతలుగా అన్నమాచార్య వంశీకులే వ్యవహరిస్తూ ఉంటారు. ఇందాక మన అందరం కూడా దర్శించాం అమ్మవారి యొక్క సింహాసనానికి దగ్గరగా కైంకర్యపరులు ఒక ప్రక్కన, తాళపాక వంశీకులు మరొక ప్రక్కన కూర్చొని కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి వేద పండితులు మహాసంకల్పాన్ని గానం చేస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారికి అమ్మవార్లను కన్యాదానం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ మహాసంకల్పాన్ని అద్భుతంగా పఠనం చేశారు. ఎవరైతే స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవ సేవలో సేవాకర్తలుగా గృహస్థులు పాల్గొంటున్నారో వారికి కలిగేటువంటి సౌభాగ్యం ఏ విధంగా ఉంటుంది అంటే, శాశ్వత గోలోక నివాస సిద్ధ్యర్థం, శాశ్వత ధ్రువలోక నివాస సిద్ధ్యర్థం,
ब्रह्मलोक निवास सिद्ध्यर्थं सूर्यलोक निवास सिद्ध्यर्थं इन्नी लोकालो निवसिंचेटुवंटि शाश्वतंगा निवसिंचेटुवंटि अर्हतनु संपादिंचुकुन्न वाळ्ळवुतारट अंतेगाक त्रिगुणीकृत अग्निस्तोमाति रात्र आप्त्योराम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतु पुण्य फलावाप्यर्थं अंटे హోమాలు యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలవడానికే కష్టమే అటువంటి అశ్వమేధాది యాగాలను 100 సార్లు చేస్తే ఎంతటి పుణ్యఫలాన్నైతే సంపాదించుకోగలుగుతారో అంత పుణ్యంతో పాటుగా ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అంటూ ఈ విఖనస మహాముని యొక్క ప్రోక్తమైనటువంటి ఆయన చెప్పినటువంటి రీతిగా గృహ్య ధర్మశాస్త్రాలను అనుసరిస్తూ ఈ కన్యాదానాన్ని కల్పోక్తంగా మనం చేస్తున్నామంటూ తెలియజేశారు ఈ మహాసంకల్పంలో. ఈ మహాసంకల్పం పూర్తయిన తర్వాత ఆహా కడు రమణీయంగా మనోహరంగా స్వామివారి యొక్క ఇరువురు అమ్మవార్ల యొక్క ప్రవరలను పఠించారు. ఈయన ఎవరయ్యా, ఇక్కడ వివాహం ఎవరికి జరుగుతోంది, పెళ్లి కొడుకు ఎవరు అంటే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ అన్నారు. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా భక్తితో వీక్షిద్దాం. మంగళసూత్రధారణం కరో వే ప్రజావదస్తావకం రాజాన ముదలయా తంత్రయో వేధాల్లద్రద్యంగత్తే కురద అదగధేదాధావేత్రే మేదనే దేవే వసంతర స్యాద్వదా దేవే భాదవే బ్రహ్మవచ్చద ప్రడాగం రాత్రం జట్టన్మణః కూడెను కందు
सर्वान प्रवाख्या ग्रंथ विसर्ज्या वे ब्रह्मण भाजो వెంకటేశాయ స్వామివారికి జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు కైంకర్య పరులు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించిన పిదప లాజహోమాన్ని నిర్వర్తించారు ఈ లాజహోమాన్ని అమ్మవార్ల పక్షాన కైంకర్య పరులు నిర్వర్తించారు పేలాలను అదే విధంగా అప్పాలను హోమద్రవ్యంగా సమర్పిస్తూ పెళ్లికూతుళ్ళైనటువంటి ఉభయ నాంచారులు కూడా దీర్ఘ సౌమంగళ్యాన్ని లోకాలకు ప్రసాదిస్తూ స్వామివారు దీర్ఘాయుష్యుని జనులందరికీ కూడా ప్రదానం చేస్తూ జరిపించబడినటువంటి ఈ లాజహోమంలో పెళ్లి కుమారుడైనటువంటి స్వామివారు పెళ్లి కుమార్తెలైనటువంటి ఉభయ నాంచారులు అమ్మవారులు ఇరువురు ముగ్గురు కూడా ఈ హోమగుండం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి అగ్నిదేవునికి ఈ హోమద్రవ్యాన్ని సమర్పించారు ఆ తదుపరి వారణ మాయిరం అన్నటువంటి ఒక ద్రవిడ వేదానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా కైంకర్య పరులు నిర్వర్తించారు రెండు కొబ్బరికాయలను ఒకరి వైపు నుంచి ఒకరి వైపు దొర్లించుకుంటూ తాళపాక వంశీకులు కైంకర్య పరులు జరిపినటువంటి వేడుక పూలబంతుల ఆటను కూడా మనం వీక్షించాం ఆ తదుపరి
माला परिवर्तन कार्यक्रम अक्कड़ निर्वर्तिस्तू उन्नारु स्वामीवारी मेडलो माला अम्मवारी मेडलो की अम्मवारी मेडलो माला मरला अम्मवारु स्वामीवारी की इला इरुवुरु देवेरुलु कूडा स्वामीवारी तो पूलमालनु मार्चुकुनेटुवंटि ई माला परिवर्तन कार्यक्रम अनंतरं ఇప్పటి వరకు వేరువేరు సింహాసనంపైన ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి మూర్తులు ముగ్గురు కూడా ఒక సింహాసనంపైకి చేరి భక్తులందరినీ చల్లని చూపులతో కటాక్షిస్తూ ఈ కార్తీక మాసంలో ఈ దామోదర మాసంలో ఈ శనివారం నాడు భగవానుడైనటువంటి పరమాత్మ స్వరూపమైన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో భక్తులను పరమ అనుగ్రహంతో ఈ కళ్యాణోత్సవ సేవలో స్వామివారు ఎంతో శాంతమూర్తిగా మన మొరలన్నీ కూడా ఆలకించడానికి సంసిద్ధులవబోతూ ఉన్నారు. ఆ నయనానందకరమైనటువంటి దివ్య సౌభాగ్యాన్ని చూడడానికి మనందరం కూడా ఎన్ని జన్మలలో ఎన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప సాధించనలవిగానేటటువంటి భాగ్యాన్ని స్వామివారు కలియుగంలో ఈ మానవులకి కళ్యాణోత్సవ సేవ ద్వారా భక్తులందరికీ కూడా ప్రసాదిస్తున్నారు. ఇప్పుడు భూదేవి అమ్మవారి మెడలో ఉన్నటువంటి మాలని అమ్మవారి తరపున కైంకర్యపరులు స్వామివారికి సమర్పించారు. ఆనంద నిలయ దివ్య విమానంలో ఆనంద నిలయవాసుడు స్వామివారు, ఆనందాన్ని కలగజేసే ఆనందప్రదాయకుడు స్వామివారు. అదిగో అమ్మవార్లను ఎత్తుకొస్తున్నారు బంగారు తల్లులు. జగన్మాతలు పసిపాపలగా ఆ కైంకర్యపరుల చేతిలో స్వామివారి చెంతకు ముద్దులు వలకబోస్తూ మురిపంగా మురిసిపోతూ స్వామివారి చెంతకు చేరి మనం అడిగేటువంటి సమస్తమైన అభీష్టాలను మనకు వరప్రదానం చేస్తున్నారు. అడగండి, అడిగినదే తడవుగా కొండలరాయుడు కొండంత అండగా నిలబడి కోరిన వరాలను కురిపించేటువంటి బంగారు తండ్రి ఆ శ్రీనివాసుడికి, ఆ తండ్రికి అమ్మలకి ఇరువురికి కూడా అక్కడ జరగబోతున్నటువంటి అక్షతారోపణ కార్యక్రమం. మన గృహాలలో కూడా నిత్య సమృద్ధిగా ద్రవ్యాలు ఐశ్వర్యాలు సమృద్ధిగా ఉండాలని స్వామివారిని కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి